डेटा प्याके बिटवी कंप्यूटर नैट बिटी कंप्यूटर् नैटर इसी डिवटर अभी लेयर थ्री डिवैस आर् नैटर्क लेयर डिवैस लेयर थ्री डिवे इकें थ्री असम कम మనకు ఓఎస్ఐ లేయర్లో వచ్చేసి మనకు టోటల్ సెవెన్ లేయర్స్ ఉంటాయి ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫిజికల్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ డేటా లింక్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ నెట్వర్క్ లేయర్ ద నెట్వర్క్ లేయర్ ఈజ్ ద లేయర్ త్రీ హియర్ ద రూటర్ ఈజ్ కనెక్టెడ్ ద నెట్వర్క్ లేయర్లో వచ్చేసి మనము ఈ రూటర్ని కనెక్ట్ చేస్తాం ఇది వచ్చేసి హోస్ట్ పార్ట్ అంటే సెండర్ పార్ట్ అండ్ డెస్టినేషన్ పార్ట్ వైఎస్ఐ రెఫరెన్స్ మోడల్ వచ్చేసి ఈ నెట్వర్క్ లే ఇది అనేది లేయర్ త్రీ డివైస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ సెట్ వచ్చేసి మనకు రూటర్ అనేది ఏ లేయర్లో లో వస్తా అంటే లేయర్ త్రీలో వస్తుంది ఆ లేయర్ నేమ్ ఏంటంటే నెట్వర్కింగ్ లేయర్ నెట్వర్క్ లేయర్ డివైస్ నెట్వర్క్ లేయర్ రూటర్ ఈజ్ ద నెట్వర్కింగ్ డివైస్ రూటర్ ఈజ్ ద నెట్వర్కింగ్ డివైస్ లేయర్ ఏదంటే కనుక నెట్వర్క్ లేయర్ లేయర్ ఏదో నెట్వర్క్ లేయర్ ఏ లేయర్ అంటే ఎన్నో లేయర్ అంటే కనుక లేయర్ త్రీ డివైస్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ డివైజ్ యొక్క రూటర్ యొక్క డివైస్ ఏం చేస్తానంటే కనుక ఫార్వర్డ్స్ డేటా ప్యాకెట్స్ అంటే ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ అక్కడికి వచ్చిన రిసీవ్ చేసుకొని వచ్చిన డేటా అనేది ఏం చేస్తాను అంటే కనుక దాన్ని సెండ్ చేస్తుంది ఫార్వర్డ్ చేయడం అనమాట బిట్వీన్ ద కంప్యూటర్ నెట్వర్క్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ మధ్యలో ఈ డేటాని ఫార్వర్డ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ సి హియర్ ద డయాగ్రామ్ రూటర్ దిస్ ఇస్ ద సెగ్మెంట్ వన్ అండ్ దిస్ ఇస్ ద సెగ్మెంట్ టూ అంటే నెట్వర్క్ వన్ అండ్ నెట్వర్క్ టూ అనమాట ఇది ఒక సెగ్మెంట్ పార్ట్ ఇది ఒక సెగ్మెంట్ పార్ట్ ఇక్కడ ఒక కంప్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ కంప్యూటర్ ఉంది ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి మిడిల్లో వచ్చేసి రూటర్ రూటర్ కనెక్ట్స్ టూ ఆర్ మోర్ లాజికల్ సపరేట్ నెట్వర్క్ సెగ్మెంట్స్ రూటర్ కనెక్ట్స్ ఏం చేస్తా అంటే ఇది కనెక్ట్ చేస్తా టూ ఆర్ ఆర్మోర్ రెండు లేదా అందుకంటే లాజికల్ సెగ్మెంట్స్ లాజికల్ నెట్వర్క్ సెగ్మెంట్స్ ఏం చేస్తా అంటే కంబైన్ చేయడా కనెక్ట్ కనెక్ట్ ద టూ ఆర్మోర్ లాజికల్ సపరేట్ నెట్వర్క్స్ ద మెయిన్ జాబీస్ ఇక్కడ కనెక్ట్ అయినాయి చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ఇదొక సెగ్మెంట్ ఇదొక సెగ్మెంట్ మధ్యలో రూటర్ ఏం చేసిందంటే వీటిని కనెక్ట్ చేసింది క్లబ్ చేసింది కంబైన్ చేసి ద మెయిన్ జాబ్ ఆఫ్ రూటర్ రిసీవింగ్ అంటే డేటాను రిసీవ్ చేసుకోవడము అంటే ప్యాకెట్స్ ప్యాకెట్స్ అనేది రిసీవింగ్ అండ్ అనలైజింగ్ అండ్ ఫార్వర్డింగ్ డేటాను రిసీవ్ చేసుకున్న ఆ డేటా అనేది అనలైజ్ చేయడము అండ్ ఫార్వర్డింగ్ మీన్స్ సెండింగ్ డేటా ప్యాకెట్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఒక నెట్వర్క్లో కనెక్టెడ్ అయి ఉంటాయి ఒక నెట్వర్క్ అనేది ఒక నెట్వర్క్లో డిఫరెంట్ కంప్యూటర్స్ అయితే కనెక్ట్ అయ్యింది ఆ డిఫరెంట్ కంప్యూటర్స్ ఈ డేటా ప్యాకేజ్ని పాస్ చేసుకోవడానికి అంటే ఫార్వర్డ్ రిసీవ్ చేసుకున్న తర్వాత అనలైజ్ చేసి ఫార్వర్డింగ్ ద డేటా ప్యాకెట్స్ అమాంగ్ ద కంప్యూటర్ నెట్వర్క్స్ మనం ఇక్కడ చూద్దాం కూడా వచ్చేసి డయాగ్రామ్ చూద్దాం సి హియర్ దిస్ ఈజ్ ద రూటర్ ఇది దిస్ ఇస్ ద సెగ్మెంట్ వన్ ఇది ఒక సెగ్మెంట్ వన్ ఒక సెగ్మెంట్ ఇది సెగ్మెంట్ వన్ ఇది సెగ్మెంట్ టూ ఇది సెగ్మెంట్ త్రీ ఇది సెగ్మెంట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ రూట్ ఏం చేస్తుంది అంటే వీటిని కంబైన్ చేస్తుంది ఈ రూట్ ఏం చేస్తుంది అంటే కంబైన్ చేస్తుంది ఇక్కడ నుంచి పీసీ జీరో నుంచి ఏదైనా మెసేజ్ పంపించామంటే కనుక ఇది స్విచ్ అనమాట ఇది స్విచ్ నుంచి ఈ రూటర్కి వస్తాయి ఈ రూట్ ఏం చేస్తా అంటే డేటాను రిసీవింగ్ చేసుకోవడము రిసీవింగ్ అనలైజింగ్ ఫార్వర్డింగ్ ఇలా ఒక నెట్వర్క్లో వీటన్నింటినీ కంబైన్ చేస్తాయి కనెక్ట్ ద రూటర్ మెయిన్ పర్పస్ వచ్చేసి అది మెయిన్ జాబ్ జాబీస్ రిసీవింగ్ అనలైజింగ్ ప్యాకెట్స్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇలా టూ ఆర్ మోర్ నెట్వర్క్స్ని కంబైన్ చేయడం ఇదొక నెట్వర్క్ అనమాట ఇదొక నెట్వర్క్ అనమాట ఇదొక నెట్వర్క్ అనమాట కంబైన్ చేయ అన్నమాట అంటే ఇది ఒకటి ఇది వచ్చేసి హైదరాబాద్ ఇది వచ్చేసి బెంగళూరు ఇది వచ్చేసి ఢిల్లీ ఇలా డిఫరెంట్ బ్రా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూ బ్రాంచ్ త్రీ అనమాట వీటి మధ్య కనెక్షన్ కోసము ఈ రూటర్ నేనేది యూజ్ చేస్తా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ద అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ రూటర్ అడ్వాంటేజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రూటర్ ఈస్ రూటర్ కెన్ కనెక్ట్ డిఫరెంట్ నెట్ డిఫరెంట్ నెట్వర్క్ సెగ్మెంట్స్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్షన్ చేయడానికి ఈ రూటర్ అనేది వాటి మధ్య డేటా అనేది ఫార్వర్డ్ చేసుకోవడానికి రిసీవింగ్ చేసుకోవడానికి ఫార్వర్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ నెట్వర్క్ సెగ్మెంట్స్ ఆన్ ల్యాండ్ ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ల్యాండ్ వన్ ల్యాండ్ టూ ల్యాండ్ త్రీ అనేది డిఫరెంట్ నెట్వర్క్స్ అనమాట అండ్ టు రెడ్యూస్ ద నెట్వర్క్ ట్రాఫిక్ దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది రెడ్యూజ్ అవుతుంది అండ్ ప్రొవైడ్స్ ద మోర్ సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇట్ కెన్ ఫైండ్ అవుట్ ద షార్టెస్ట్ పాత్ అంటే ఈ రూటర్స్ చాలా రూటర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక బేస్డ్ ఆన్ ద షార్టెస్ట్ పాత్ టు సెండ్ ద డేటా టు ఫార్వర్డ్ ద డేటా డేటాని ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఈ రూటర్స్ ఎండ్ చేస్తాయంటే ఆటోమేటిక్గా షార్టెస్ట్ పాత్ని ఫా ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా డేటాని సెండ్ చేస్తాయి అండ్ ఆల్సో ద రూటర్స్ కెన్ ఫిల్టర్స్ ద డేటా ప్యాకెట్స్ ఫిల్టర్స్ ద డేటా ప్యాకెట్ ఫిల్టరింగ్ మనం ఏదైనా డేటాను సెండ్ చేస్తాం కదా మన మొబైల్ నుంచి ఇంకో మొబైల్ లేకి అప్పుడు ఏం అంటే ఈ రూటర్స్ ఉండడం వల్ల అంటే మన మన డేటా అనేది త్రూ రూటర్స్ గుండా పెడతాయి డిఫరెంట్ నెట్వర్క్ అప్పుడు ఏం చేస్తాయంటే ఈ రూటర్స్ అనేది ఫిల్టర్ చేస్తాయి ఏదైనా వైరస్సెస్ కానీ వార్మ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటాయనిక ఫిల్టర్ చేసి సెండ్ చేస్తాయి అండ్ ద డిసడ్వాంటేజ్ ఈస్

కెనాట్ ఫార్వర్డ్ ద ప్యాకెట్స్ టు ద డెస్టినేషన్ అంటే ఇప్పుడు ఏంటంటే సెండర్ సైడు డెస్టినేషన్ సైడ్ సైడు సేమ్ ప్రోటోకాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డేటా అనేది ఫార్వర్డ్ చేస్తుంది ఏది రూటర్ డిఫరెంట్గా ఉంటే కనుక సెండర్ సైడు అండ్ డెస్టినేషన్ సైడు ఇట్ కెనాట్ ఫార్వర్డ్ ద డేటా ప్యాకెట్స్ దిస్ ఇస్ ద డిస్అడ్వాంటేజ్ ఆఫ్ ద రూటర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ కెనాట్ ఫార్వర్డ్ ద ప్యాకెట్స్ టు ద డెస్టినేషన్ దిస్ ఈజ్ అబౌట్ రూటర్ Subscribe and like my channel.